తెలుగు రాష్ట్రాల్లో కాలా చిత్రానికి 30 కోట్లకు పైగా బిజినెస్ జరిగిన విషయం తెలిసిందే. రజనీకాంత్ కు ఉన్న అభిమానుల అంచనా మేరకే ఇంత మేర బిజినెస్ జరిగిందని సినీ విశ్లేషకుల మాట. అయితే అప్పటికే ఆ స్థాయి వసూళ్లు వస్తాయా లేక కబాలిలాగే డిజాస్టర్ అవుతుందా అన్న అనుమానం ఉండేది. సీన్ కట్ చేస్తే కాలా సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. ఒక్క తమిళనాట తప్ప ప్రపంచ వ్యాప్తంగా భారీ దెబ్బ కొట్టింది కాలా చిత్రం. జూన్ 7న భారీగా విడుదలైన కాలా చిత్రానికి మొదటి రోజునే డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో రికార్డులు కూడా బద్దలు కాలేదు. కాకపోతే రజనీకాంత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి ఓ మోస్తారు వసూళ్లు వచ్చాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సాధించిన వసూళ్లు కేవలం 7 కోట్ల రూపాయల పైచిలుకు మాత్రమే. అంటే 23 కోట్లు నష్టమన్నమాట. రజనీకాంత్ కోసం పోటీ పడి సినిమా హక్కులను కొన్న వారికి 23 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందన్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.